రెండు వేల పంతొమ్మిది సంవత్సరం భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది ఈ ఏడాది భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగించింది మేటి జట్లను సైతం వారి దేశంలోనే ఓడించింది కోహ్లీ సేన రికార్డులు సృష్టించింది ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్టు అలాగే వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది టెస్టు ఛాంపియన్షిప్ లోను అగ్రస్థానంలో కొనసాగుతుంది స్వదేశంలో జరిగిన ప్రతి సిరీస్ ను భారత్ గెలుపొందింది తమ ఆట తీరుతో క్రికెటర్ల అభిమానుల మనసు దోచుకున్నారు వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో లో ఓటమి మినహాయించి ఆడిన ప్రతి సిరీస్ లోను భారత్ అంచనాలకు మించి ఆడింది బ్యాటింగ్ లో అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దుమ్ము రేపారు వన్డేలో రెండు వేలకు పైగా వ్యక్తిగత పరుగులు సాధించి క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా నిలిచారు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ రోహిత్ కొనసాగుతున్నారు టెస్టుల్లోనూ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు తిరుగులేని ఫామ్ తో బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా తయారైంది రాహుల్ శ్రేయస్ అయ్యర్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదిగిపోయారు బౌలింగ్ విభాగంలో సైతం టీమిండియా తిరుగులేని శక్తిగా తయారైంది షమీ బూమ్రా నిశాంత్ ఉమేష్ తో సహా నూతనంగా జట్టులో స్థానం సంపాదించిన నవదీప్ సైని దీపక్ చాహర్ లు తమ పేస్ తో ప్రత్యర్థులను వణికిస్తున్నారు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అలాగే చాహల్ జడేజా అద్భుతంగా ఆకట్టుకున్నారు ఈ ఏడాదిలో భారత పేస్ త్రయం పదిహేను పాయింట్ పదహారు సగటుతో ఎనభై ఒక్క వికెట్లు పడగొట్టడం గమనార్హం గతంలో ఎప్పుడు భారత్ పేస్ బౌలింగ్ ఇంత పటిష్టంగా లేదు ఈ ఏడాది నలుగురు భారత బౌలర్లు హ్యాట్రిక్ నమోదు చేయటం విశేషం జస్ప్రీత్ బుమ్రా దీపక్ చాహర్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమీ ఈ జాబితాలో ఉన్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ సంవత్సరం అద్భుతంగా గడిచిందని అన్ని విభాగాల్లో భారత్ ప్రశిష్టంగా ఉందని తెలిపాడు ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా ఘన విజయాలు నమోదు చేస్తామని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశారు